విష్ణువర్ధన్ రెడ్డికి రాదని తెలుసు అండి ముందు నుంచి. పైగా హిందూపూర్ సీటు, అవును ఆయన కోరుకోడు కాదు, ఏం పెద్ద గెలిచేది కూడా కాదు. అప్పుడు తప్పకుండా ఇప్పుడు ఇచ్చిన ఆయన కంటే ఈయన తక్కువ కూడా కాదు. కానీ వాళ్ళు పార్లమెంట్ అంటారా మీరు? పార్లమెంట్ ఈయన కోరుకుంది పార్లమెంటే, కనీసం పైకి అది అంతా అని. జీవీఎల్ సంగతి ఏంటి? జీవీఎల్ లేదు, ఒరిజినల్ బీజేపీ వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారు కదా, బాహర్ వాళ్ళే అన్నట్టుగా. సార్ నాకు ఒకటి అర్థం కాదు, అసలు అరకు బీజేపీ ఏమని ఉంటుందండి వాళ్ళకి ఓట్ బ్యాంక్? కానీ అసలు బీజేపీ జెండా అన్న తెలుసు మందికి. సార్ ఒకటేనండి, గోదావరి గట్టు ఉంది, గట్టు మీద సీటు ఉంది, సీటులో నా చిన్నమ్మ ఢిల్లీకి వెళ్ళాను చూడమ్మ అన్నట్టుగా. అది సార్ ఆ రాజమండ్రి సీట్ తప్ప ఈ సీట్లలో ఏ సీటు కూడా పెద్ద గ్యారంటీ అని కానీ దాని మీద ఫోకస్ కానీ వాళ్ళు ఏం పెట్టారు. సీఎం రమేష్ కూడా ఏమీ చేయలేదు. నాతో బీజేపీ సీనియర్ నాయకుడు అన్నాడు, ఎంతసేపటికి వాళ్ళ సీట్లు వస్తాయా లేదా అనే గొడవ తప్ప ఏ రోజు ఏది పట్టించుకోలేదు కదండి. మా దగ్గర అన్ని జాబితాలు తయారు చేసి కసరత్తులు సమావేశాలు జరిపారని అన్నారు సీఎం రమేష్. సీఎం రమేష్ ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి పెట్టారు. ఆయన కాంగ్రెస్కి కూడా డబ్బులు ఇచ్చాడు, తెలుగుదేశం నుంచి వచ్చాడు. అంటే ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళకి అది వచ్చింది, ఈయనకు అది కుదరలేదు. అంటే కమ్యూనిటీ పరంగా కూడా సీఎం రమేష్కి అసలు ఓట్ బ్యాంక్ లేదు అక్కడ, అదంతా కాపు సామాజిక వర్గం బీసీలు ఎక్కువ. అది కూడా నాగబాబును పక్కకు పంపించి మరీ ఇప్పిస్తున్నారు కాబట్టి. అంటే తెలుగుదేశం లాబీ చాలా బలంగా పనిచేసింది అనే ఒక విషయం మీకు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి. రెండవది సిమెంటింగ్ ఫోర్స్ అంటారే, తెలుగుదేశం బీజేపీని అతుకు పెట్టేటటువంటి సంధానకర్తలు సంధాన శక్తుల్లో సీఎం రమేష్, సుజనా చౌదరి ముఖ్య పాత్ర వహిస్తారు. సీఎం రమేష్కి అక్కడ అకామిడేషన్ వచ్చింది, సుజనా చౌదరి విజయవాడ వెస్ట్. అంటే ఇక్కడ సుజనా చౌదరి లాంటి ఒక బలమైన లేదా వనరులు కలిగిన వ్యక్తి విజయవాడ వెస్ట్కి అంటే అసెంబ్లీకి వస్తున్నాడంటే రేపు పొద్దున్న రాష్ట్రంలో ఏదైనా అవకాశాలు వస్తే రాష్ట్ర స్థాయిలో తను మరింత ప్రభావశీలంగా పనిచేయాలనే ఆలోచన చాలా రోజులుగా ఉంది ఆయనకు. అసలు వీలైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడేమో అన్న స్థాయిలో కూడా ఇది నడిచింది కాబట్టి ఆయన పార్లమెంట్ వద్దనుకొని అసెంబ్లీకి వస్తున్నాడు. వీటన్నింటిలో వాళ్ళ వ్యక్తిగత రాజకీయాలు చాలా ఉన్నాయి. అసలు పార్టీలు యూజ్ అండ్ త్రో అని రాజకీయాల్లో చాలా చర్చ ఉంటుంది కదా. నా ప్రశ్న అంతా ఇక్కడ ఎవరు ఎవరిని యూజ్ చేసుకున్నారు, ఎవరెవరిని త్రో చేసారు ఇక్కడ. అంటే ఈ పార్టీల వేదికలు టికెట్లు ఇవ్వవని తెలిసి వీళ్ళు యూజ్ చేసుకున్నారా? వీళ్ళకు తాము టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలిసి పార్టీలు వీళ్ళని యూజ్ చేసుకున్నాయా? నా రెండో ప్రశ్న ఏంటంటే ఏమాత్రము స్థిరత్వము లేకపోతే జరగదు అని తెలుసు మీడియాలో చాలామంది మిత్రులకు సీనియర్లకు తెలుసు. తెలిసి కూడా హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఎయిరింగ్ టైం, పబ్లిక్ టైం, పబ్లిక్ మైండ్ కూడా టైమే కాదు, ఎందుకు ఎంటర్టైన్ చేయడం, ఎంగేజ్ చేయడం, నోయింగ్ ఫుల్ వెల్ అన్నమాట. కాబట్టి ఇప్పటికైనా కానీ బహుశా చంద్రబాబు నాయుడు అయినా ఏదైనా అసెంబ్లీ సీటు నామినల్గా, అదే నామినల్ అదే సార్, రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీలకు కూడా వెళ్ళి ఛాన్స్ ఉంటుందా, లేకపోతే నేను ఎంపీ అని చెప్పి ఆయన ఏమన్నా అది మళ్ళీ నేను ఎంపీ స్థానంలో ఉంటున్నాను ఎంపీ ఎప్పుడుదా ఊహించుకుంటానని కానీ ఈయన మెట్టి దిగి పరిస్థితి ఉండదా? ఏమో ఇంకా ఆయన చూద్దామని భవిష్యత్తును అనిశ్చితంగా పెట్టారు కదా, ఇంకా ఆయన ఏమి బయటపడి మాట్లాడతారని నేను అనుకోను. ఇన్ని పార్టీల దగ్గర ఇంత పైకి చెప్పినా చెప్పకపోయినా ఒక భంగపాటు అది కనిపి జరిగిన తర్వాత తనకి ఇంకా అవకాశాలు ఉన్నాయా లేదనేది ఆయన ఓపెన్గా ఏం చెప్పరు. అపజయాన్ని అంగీకరించేశారు, ఈ అపజయాన్ని ఇంకా ఆయన అంగీకరించాక ఎట్లాగూ చెప్పేశాడులే అని ఆయనకు అంతర్గతంగా చెప్పొచ్చు, రేపు మనకు అవకాశం వస్తే చూద్దాంలే అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చేమో. కానీ అసెంబ్లీకి వెళ్ళడానికి ఇంకెక్కడి నుంచైనా చేస్తే కూడా అంత ఈజీ కూడా కాదు. లోక్సభ కంటే అసెంబ్లీలో టఫ్ ఫైట్ ఉంటుంది. మీరు అన్నట్టుగా కొంతమంది దర్శనం ఇప్పుడు ఏమున్నాయి, అవి కూడా 4-5 సీట్లు ఉన్నాయి, వాటికి 50 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు భీమిలి ఇస్తారా లేదా దర్శి ఇస్తారా, ఏమన్నా ఇస్తే ఇస్తే ఉత్తరాంధ్రలో అంటే అయిపోయింది. ఎవరైనా త్యాగధనుడు ఎవరైనా వస్తే ఇంక మనం చెప్పలేం కానీ అంత త్యాగాలు ఏం లేవు అక్కడ. అందుకనే భీమవరంలో తెలుగుదేశం నుంచి తీసుకుని పోదారు. ఇవన్నీ చాలా జరిగాయి కదా, ఇవన్నీ ఒక లెక్క ప్రకారమే జరిగాయి, వాళ్ళ చేతుల్లో కూడా లేవు. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, పలికెడిది భాగవతం అంటే పలికించేటి వాడు రామభద్రుండట అని ఈ టికెట్ల ఎంపికలో వీళ్ళు ఎవరి చేతుల్లో ఏం లేదు. ఒక పెద్ద కార్పొరేట్ లాబీ, కార్పొరేట్ ప్రపంచం దీన్ని శాసిస్తూ ఉంది. ఓకే, వీళ్ళందరికీ కూడా ఇటు నుంచి అటు చాలా ఈజీగా మ్యూజికల్ చైర్స్ లాగా మార్చేశారు కదా. మార్చేశారు, అవును, మ్యూజికల్ చైర్స్ కిందకి మారిపోయి ఆఖరకు లెజిస్లేచర్ ఏమైనా పోస్టులు లేకపోతే అక్కడ టికెట్లు
అసెంబ్లీ వాడు లోక్సభకి వెళ్ళాడు, లోక్సభ ఆయన అసెంబ్లీకి వచ్చాడు, ఆ పార్టీ ఆయన ఈ పార్టీకి వచ్చాడు, వరప్రసాద్ ఆయన సాయంత్రం అయితే రాత్రికి అభ్యర్థి అయ్యాడు. అవును, వరప్రసాద్, వరప్రసాద్, అవును వరప్రసాద్. తిరుపతి, తిరుపతి మాకు చాలా ప్రతిష్టాత్మకమైంది, మాకు చాలా పుణ్యక్షేత్రాలన్నీ మా మోడీ గారికి గుత్తాధిపత్యంలో ఉన్నాయని చెప్పారు. తీసుకున్నదేమో వైసీపీ నుంచి, సాయంత్రానికి టికెట్ మార్చి పార్టీ మార్చి తీసుకుంటే. ఈరోజు అసలే హోలీ రంగుల పండుగలో ఉన్నాం కదా, రంగులు ఇంత తేలిగ్గా మార్చవచ్చు అని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పెద్ద పాఠం నేర్పించారండి. ఈ మొత్తంలో రఘురామరాజు తప్పకుండా ఈ విల్ స్టాండ్ అవుట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, రాజకీయాల్లో స్థిరమైన నికరమైన ఒక విధానం, ఒక భూమిక ఉండకపోతే ఏమవుతుంది? ఈరోజు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ముందుకు తోస్తున్నారు అన్న వాళ్ళు, రేపు మనల్ని తోస్తున్న వాళ్ళంతా మోస్తున్న వాళ్ళు అనుకోవడం కూడా పొరపాటు. ఎవరు ఎవరిని మోసారన్నది కూడా తెలియదు. ఓకే, యా సార్, మరొక ఎక్కువగా ప్రచారం జరుగుతుంది అందరిలోని నాందున్నది మచిలీపట్నం నుంచి బంగవీడి. మీరు చూసుంటారు కదా బీజేపీ సీనియర్లంతా చాలా అసంతృప్తి గురయ్యారు ఇదంతా. ఓకే చెప్పండి. మచిలీపట్నం నుంచి బంగవీటి రాధ పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం అంటూ జనసేన నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏంటి అసలు ఇది ఇప్పుడు సడన్గా అంటే బాలశౌరి గారు అసెంబ్లీకి వెళ్దాం అనుకుంటున్నారు ఒకసారి, ఎలానో మనం చేసాం కదా అని. రాధ ఏ పదవికి పోటీ చేయరు, పవర్ స్టార్తో పాటు క్యాంపెయిన్ స్టార్గా ఉంటారని గతంలో చెప్పినా వచ్చినా అన్ని ఈక్వేషన్స్ మారిపోతున్నాయి కదా. ఆ తర్వాత ఆయన ఏమీ ప్రకటించలేదు, ఆయన మౌనం వీడలేదు. కాబట్టి మన ఊహాగానాలు తప్ప, బాలశౌరిని చేర్చుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారు, మళ్ళీ ఆయన అసెంబ్లీకి పంపిస్తారా ఇప్పుడు? ఏమో ఆయన ఏమైనా ఇంట్రెస్ట్ చూపించ. రెండవది, అక్కడ ఆల్రెడీ పేరుని వాళ్ళకి సంబంధించిన వ్యవహారం అది ఎంత ఒక కాపునాడుకు గతంలో ఉన్న నేపథ్యం ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ సమస్య మళ్ళీ తెచ్చుకుంటారో మనం చెప్పలేం. ఓన్లీ రాధా హ్యావ్ టు సే దట్. అంటే ఎందుకు ఈ రకంగా ఆలోచించాల్సి వస్తుంది అని అంటే, వీళ్ళు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఓట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో, కానీ ఆయన వెనకాతలు ఉన్న బలమైన కాపు నాయకులు